नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तलो मुंदुगा हेडलाइंस रैतुलंदरिकी रैतु बंधु पथकं किंद आर्थिक सहाय मुख्यमंत्री वेल्लडी मुंपो ग्रामाल समस्यल परिष्कारं कोसं प्रणालिका संघ उपाध्यक्षुलु विनोद कुमार हामी जिल्ला परिषत् चेयरमैन नेलकोंड अरुणा राघवरेड्डी वेल्लडी వేములవాడ రాజన్న దర్శనం కోసం బారులు తీరిన భక్తులు విలాసాగర్ లో త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జిల్లాలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్యమంత్రి హామీలన్నీ నీటి మూటలేన మండలాల్లో బీజేపీ నేతల ఆందోళన సెస్ వినియోగదారుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తెలిపారు. చందుర్తి మండలము మర్రిగడ్డ జోగాపూర్ గ్రామాల్లో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటర్ వ్యవసాయ మీటర్ పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్ సిబ్బంది మిట్టపల్లి కార్తి గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు ఎంపీటీసీ మేకల గణేష్ ఉపసర్పంచులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా దృష్టికి ఇప్పుడే తీసుకురండి, అవి కూడా రానున్న 15 రోజుల లోపల ఎటువంటి సమస్య లేకుండా చేస్తా అని చెప్పి సభముగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు ఇవాల నేను మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు బెబ్బులవాడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ బెబ్బులవాడ కూడా బెబ్బులవాడకు అక్కడ కూడా లైన్ లేదంటే కూడా అక్కడ కూడా లైన్ ఇచ్చేసింది. ఇప్పటికైనా ఇంకేమైనా ఓటి రెండు ఆరా సమస్యలు ఏ ఉన్నా కానీ గుడి కావచ్చు బడి కావచ్చు ఖాళీ కావచ్చు బతుకమ్మ తిప్ప కావచ్చు ఏదున్నా కానీ నా దృష్టికి ఇప్పుడు తీసుకొస్తే రానున్న 15 రోజులపట జోగాపూర్తో పాటు చందుర్తి మండలం రుద్రంగి రెండు మండలాల్లో ఎటువంటి విద్యుత్ సమస్య లేని మండలంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సెస్ వినియోగదారులకు మరి మరిగడ్డ జోగాపూర్ ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ జై తెలంగాణ. ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విద్యుత్ వినియోగదారుల యొక్క మీటర్లో ఉన్నటువంటి పేరు మార్పులు కానీ అలాగే విద్యుత్ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే దిశగా ఈ యొక్క మేళా నిర్వహించినందుకు ముందుగా చందుర్తి సెస్ డైరెక్టర్ గౌరవనీయులు అల్లా రమేష్ గారికి ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలందరి తరపున వినియోగదారులందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా చూసినట్టయితే చాలా మట్టుకు వినియోగదారులు వాళ్ళ తాతల పేరు మీద తండ్రుల పేరు మీద ఉన్నాయి కూడా ఇప్పటివరకు చాలా రోజుల నుండి మార్చుకోలేకపోయి అవకాశం రాలేదు ఎప్పటి నుండో చెప్తున్నారు. రమేష్ గారు జోగాపూర్ వస్తాం ఒకరోజు డ్రైవ్ పెడదామన్నారు, ఈరోజు వచ్చినందుకు కూడా సంతోషం. అదేవిధంగా వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా కూడా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ను మనం యూజ్ చేసుకోవాలి. తెలిసి తెలియక వాళ్ళు యూజ్ చేసుకోకపోయినా కూడా ఎవరైతే సోదరులు ఎస్సీ సోదరులు ఎవరైతే 100 యూనిట్ల లోపు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు రిఫండ్ వచ్చే విధంగా ఇక నుండి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే క్యాస్ట్ అనేది ఎవరు మారరు, సర్వసాధారణంగా ఒక్కసారి సబ్మిట్ చేస్తే అదే క్యాస్ట్ తోటి మీరు ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెల కానీ బిల్లులు మాఫీ అయ్యే విధంగా చేయాలని ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మేము వేడుకుంటున్నామన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు సర్పంచ్ గారికి తాజా మాజీ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ముఖ్యంగా వినియోగదారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారులకు కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చందుర్తి మండలంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరవలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు సంటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, ఉప సర్పంచ్ గంటా మల్లేశం, మాజీ సర్పంచ్ కట్కూరి చంద్రయ్య, కార్యదర్శి నీరటి ప్రసాద్, నాయకులు పులి సత్యం, వేల్పుల దేవస్వామి, దారం చంద్రం, ఎల్లా నరేష్, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ సందర్భంగా ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదే విధంగా ఎంపీడీసీలు సర్పంచులు కార్యకర్తలు అందరి సమక్షంలో మా జిల్లా కార్యదర్శి ప్రభాకరన్న అదే విధంగా ఎంపీడీసీ పులి సత్యం గారు మాతోటి పాల్పంచుకున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ కూడా 136వ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల సందర్భంగా వారికి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ. ఎందుకంటే గతంలో చూసినట్టుంటే ఎన్నో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 136 సంవత్సరాలుగా ఈ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ యొక్క దేశం కోసం ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతిపై ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క దేశానికే వంట తెచ్చినటువంటి ఈ జాతీయ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. మొన్ననే బంధుకు పిలిపించి ఆ రోజు పూర్తిగా బంధును సఫలీకృతం చేసినటువంటి నాయకులకు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రైతులను నట్టి విరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలను కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన వెంబడి రైతులకు కానీ మరియు కర్షకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ వెంబడుంటుందన్న మాటను గుర్తు చేస్తూ ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 136వ సందర్భంగా ఈ యొక్క మేము కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భంలో మాతో పాటు పాల్పంచుకున్నటువంటి చెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశ స్వాతంత్రం పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినాన్ని చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింతపంటి రామస్వామి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో కావచ్చు కేంద్రాల్లో కావచ్చు పరిపాలిస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కనీసం వాటి పేరు వారి ఉనికి కూడా లేనటువంటి సందర్భం. మరి ఆ విషయాన్ని కూడా ఇప్పుడున్నటువంటి యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడమే. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవడం అంటే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రను తెలుసుకోవడమే. మరి ఆ రకంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారు మరి మొత్తం భారతదేశం అంతా అంధకారమయంలో ఉన్నప్పుడు మరి ఈ భారతదేశానికి నాయకత్వం వహించి ఈ భారతదేశం ఈ స్టేజ్లో ఉన్నదంటే మరి ఆ వారు వేసినటువంటి పునాది రాయానికి సందర్భంగా చెప్పుకోక తప్పదు. మరి అప్పుడున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కృషి వల్లనే భారతదేశం అన్ని వర్గాల ప్రజలకు సామరస్యంగా ఒక సోషలిస్ట్ దేశంగా మరి వర్ధిల్తుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వేడుకల్లో నాతో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దళిత మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని మోసం చేయటం జరిగిందని, దళితులకు న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు గడ్డం రవి, జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల యాదగిరి, నేరెళ్ల రవి, లత, నరేష్, ప్రసాద్, శ్రీనివాస్, బాబు, విష్ణు, విక్కి, ఉదయ్, సచిన్, శశి, అక్షయ్, సందీప్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. కనీసం 3 గుంటల భూమి కూడా ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తానని ఒప్పుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి 3 గుంటల భూమి కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఈ దుర్యోగం ఏమవుతున్నాయి, మరి ఎక్కడికి పోతున్నాయి ఆ నిధులు కూడా ఇవ్వడదాకా ఇవ్వలేక తెలియదు. ఉద్యోగాలు కల్పించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుందంటే చూసి చూడడం చూడకుండా వెళ్ళిపోతుంది మా దళితులను. ఒక ఓన్లీ ప్రభుత్వం మా దళితుల మూట్లు వినియోగించుకోవడం, వాళ్ళ జీవితాలతో వాడుకోవడం, మా దళితుల జీవితాలతో వాడుకోవడం తప్ప ఇంకేం పని చేయలేదు దళితులకు.
ఇది చేయాలి గాని కూడా మేము తక్షణమే 3 ఎకరాల భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి మరి అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా అందరికి అందరికి అచ్చటట్టు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై పార్టీ బండి సంజయ్ గారి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు దళితులపై జరుగుతున్న అన్యాయం పట్ల మండల కుమారావు గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది దళితుల ముఖ్యమంత్రిని చేస్తా అని ఇంతవరకు చేయలేదు మరియు 3 ఎకరాల భూమి ఇంతవరకు అమలు చేయలేదు దాని పట్ల మళ్ళీ బ్యాక్వర్డ్ పోస్ట్ యువకులకు బాగా బ్యాక్వర్డ్ పోస్ట్ ఇస్తానని ఇంతవరకు కూడా అమలు చేయలేదు మన దళితులపై ఇంతటి నిరుక్షోభం ఎందుకు దీని పట్ల మీరు స్పందించి మాకు ఇట్టి పరిస్థితులైనా మాకు చర్యలు న్యాయం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం భారత్ మాతా కీ జై ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వేడుకలు జరిపారు జెండా ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేటికి ఆవిర్భవించి 136 సంవత్సరాలు అవుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని అంతేకాకుండా తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎస్కే హౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గిరిధర్ రెడ్డి జిల్లా కార్యదర్శి లింగంగౌడ్ కరికే శ్రీనివాస్ బాబు యాదవ్ మానుక నాగరాజు బాబు గుర్రపు రాములు రామ్రెడ్డి జడ్జరి శ్రీనివాస్ రాజు నాయక్ సుడిద రాజేందర్ మహేందర్ కిషన్ సురేష్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ ఫస్ట్ నుంచి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో వాస్తవంగా చేసింది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ పనులను మాత్రమే మిగతా పార్టీ వాళ్ళు ఇలా చెప్పుకుంటారు తప్ప కానీ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు చేసినంటే దేశంలో ఎక్కడా లేని విధానటువంటి సంక్షేమ పథకాలు చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా ప్రపంచ దేశాలలో కూడా ఒక గుర్తింపు ఉంది అంటే ఓన్లీ ఇలా కాంగ్రెస్ చేపట్టిన నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కానీ ఇవాళ వాస్తవంగా ప్రపంచ దేశాలు కూడా ఇలా మన వైపు చూస్తున్నాయంటే ఇలా ఫస్ట్ పునాది వేసింది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇలా ఎంతో మంచి మంచి మేధావులను అందించినట్టు కాంగ్రెస్ పార్టీ ఇలా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇలా అత్యున్నత సేవలు అందించింది ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఇలా ఒక పెద్ద మహాసముద్రం లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకనాడు ఉండదు ఒకరోజు ఒక గవర్నమెంట్ ఉండొచ్చు ఒకరోజు గవర్నమెంట్ లేకపోవచ్చు ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా ఎప్పుడు కూడా రైతుల పక్షాన కానీ ప్రజల పక్షాన కానీ ఉద్యోగస్తుల పక్షాన కానీ ఎప్పుడు కూడా ఎల్లవేళలో కూడా నిరంతరం పోరాటం చేద్దామని చెప్పేసి నేను చిన్న సందేశం ఇవ్వదలుచుకున్నాను జై కాంగ్రెస్ జై భారత్ జై కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వ్యవస్థాపక దినోత్సవం 136వ వ్యవస్థాపక దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక చరిత్ర అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజల్లోపట అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ లోపట ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు తలెత్తుకొని గర్వంగా తిరిగేటువంటి విధంగా ఈరోజు చరిత్ర చెప్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆనాటి నుంచి 100 ఏళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అటువంటి పార్టీకి ప్రజల్లోపట ఒక సమున్నతమైనటువంటి స్థానం ఉన్నది సరే ఎగుడు దిగుడులు అనేటువంటి ఎత్తు పల్లాలు అనేటువంటి కామన్ కావచ్చు అయినప్పటికీ ఇంతకంటే గడ్డు పరిస్థితిని కూడా ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ చరిత్ర లోపట ఒకసారి కేంద్రం లోపట అటు కాంగ్రెస్ పార్టీ అధికారం లోపట ఇటు రాష్ట్రం లోపట అధికారం లోపల రావడానికి సిద్ధంగా ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ పార్టీ ఏం చేస్తుంది ప్రజలకు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా పరిశీలిస్తుండ్రు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర లోపల నిలిచిపోయేటువంటి పార్టీ అని చెప్పక తప్పదు అటువంటి పార్టీని మరి అందరూ కూడా ఆదరిస్తున్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కానీ భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఉన్నారు అటువంటి ప్రతి కార్యకర్తకు కూడా తప్పక చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది
రానున్నటువంటి రోజుల్లోపట మనదే అధికారం, మరి మనమే అధికారంలోపటికి వచ్చి పూర్తి స్థాయిలోపట పరిపాలించేటువంటి వాళ్ళం కూడా మనమే అవుతాం. కాబట్టి మీరందరూ కూడా కొద్ది కాలం పాటు ఓపిక పట్టినట్టయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోపటికి రావడం ఖాయం. మనం అందరం కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్. బోయినపల్లి మండలం విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టతో పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, గణపతిలు తెలిపారు. విలాసాగర్లోని శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర ఆలయంలో 29 నుండి 31 వరకు ధ్వజస్తంభ, నవగ్రహ, సంతాన నాగేంద్రస్వామి స్థిర ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. 29న గణపతి పూజ, పుణ్యాహవచనము, ధ్వజతోరణ పూజ, వాస్తు, అగ్ని ప్రతిష్ట, విగ్రహాలకు జలదివాసము, 30న రుద్రవాహనము, మూలమంత్రవాహనము, విగ్రహాలకు ఫలపుష్ప ధాన్య సయ్య దివాసనములు, 31న యంత్ర విగ్రహ ప్రతిష్టతో పాటు పూర్ణాహుతితో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి కళ్యాణంతో కార్యక్రమాలు ముగుస్తాయని, ఇట్టి కార్యక్రమాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలపల్లి అంజనరావు, భూమయ్య తదితరులు ఉన్నారు. చేసుకొని దేవుని కృపకు పాత్రులు కావాలని గ్రామ ప్రజల తరఫున, విలాసాగర్ గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో త్రిలింగేశ్వర స్వామి సన్నిధిలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరుగుతుంది. ఈ నెల 29, 30, 31 మూడు రోజులలో ఈ పర్వదినాలు ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి బోయినపల్లి మండలము మరియు విలాసాగర్ గ్రామ ప్రజలు, భక్తులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది మరియు మేము చేస్తున్నటువంటి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మండలంలోని సమస్త ఎంపీటీసీలు, సమస్త సర్పంచులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కాగలరు. మన గౌరవ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు కూడా ఇట్టి కార్యక్రమానికి, అలాగే మన రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు గారు, జోగినిపల్లి ప్రేమసారరావు గారు, మరి డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగడ్డి సురేందర్ రెడ్డి గారు, మరియు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు కూడా ఇటు కార్యక్రమానికి హాజరవుతారు. కాబట్టి మరి అందరూ ఇటు కార్యక్రమంలో పాలు పంచుకొని మన రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొంది మా విలాసాగర్ గ్రామ తరఫున మా అభివృద్ధి ఆలయ అభివృద్ధి కమిటీ, మరి గ్రామ సర్పంచు, మరి అందరు పెద్దలు ఈ ఆలయ ఇటు కార్యక్రమానికి దాతలైనటువంటి శ్రీ ధ్వజస్తంభ ఆనకర్త ఎవరైతే ఉన్నారో వారు కూడా భీమండి నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈగ వెంకటమల్లు గారు వాళ్ళ హృదయ మన వాళ్ళ యొక్క విశాల హృదయంతో మరి వారి పూర్వ విలాసాగర్ గ్రామ అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని మరి రాజరాజేశ్వర వారి సన్నిధిని, ఉపగ్రహాన్ని అనుభవించి మరి విలాసాగర్ గ్రామానికి వారు ఈ మన ధ్వజస్తంభం బహుకరణ అభినందనీయము. వారి కుటుంబం సభ్యులు, వారి బంధువర్గం అందరూ సుఖ సంతోషాలతో వారి వ్యాపారాలు కూడా భీమండిలో మంచిగా జరగాలని ఆ భగవంతు రాజరాజేశ్వరాన్ని కోరుకుంటూ మరి వారు ముందుకు రావడం చాలా హర్షణీయము. అలాగే ఈ కార్యక్రమాన్ని అందరూ సమస్త మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని రాజరాజేశ్వర స్వామి అనుగ్రహం పొంది మా యొక్క విలాసారు నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి కమిటీ కానీ, సర్పంచ్ గారు కానీ మా అందరి యొక్క దాన్ని వినియోగించుకొని మాకు సహకరించాలని అధ్యక్షులు, పత్రికా విలేకరులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఇట్టి కార్యక్రమాన్ని అధ్యయాలని వినియోగించుకుంటూ మనవి చేస్తున్నాను. బైనపల్లి మండలము వరదవెల్లిలో స్వయంభుగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ 40వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన దత్తాత్రేయ ఆలయంలో 40వ దత్త జయంతి వేడుకలను ఆలయ అర్చకులు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ సర్పంచ్ నాగుల వసంత, టీఆర్ఎస్ నాయకులు ఆరేపల్లి రాజు, ఈడుగు స్వామి, గొట్ల వెంకటేషు, ఆడెపు రాజు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ జయంతి మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇది పురాతన దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతో మహిమ ఉన్నది. ఈ దేవుణ్ణి ఇక్కడే ఉంచి డెవలప్ చేయాలని మొన్న వీళ్ళు వందవేల గ్రామస్తులందరూ కోరడంతో రవీంద్రరావు గారు మరి ఎమ్మెల్యే గారు మేము అందరం కలిసి
బోర్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని అడగడం, బోర్డు సౌకర్యం ఇప్పుడైతే కల్పించారు, శాశ్వతంగా కూడా ఎమ్మెల్యే గారిని అడగడం, రవీంద్రరావు గారిని శాశ్వతంగా మనకు బోర్డు ఏర్పాటు చేయమని అడగడం, వాళ్ళందరం కలిసి ఈ గుడిని డెవలప్ చేయాలనుకుంటున్నాం. జై గురు డాక్టర్. పెళ్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఈ రోజు నుండి మరి 3 రోజులు వరదవెల్లి దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ దత్తాత్రేయ జయంతి 40వ వార్షికోత్సవం సందర్భంగా మరి 3 రోజులు భక్తులు ఎంత ఉత్సాహంతో వస్తారు, అనుకున్న పనులు కోరిన కోరికలు నెరవేర్తాయి, ఇక్కడికి వస్తే అని భక్తుల ఉత్సాహం. అందువల్ల ఇక్కడికి రహదారి లేక చాలా తిప్పలు పడుతున్నారు. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రజాప్రతినిధులు ఏదో ఒక దారి చూపించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు వరదవెల్లి గ్రామంలో బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో శ్రీ దత్తాజయంతి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి దేవాలయము పురాతనం నుండి ఈ జయంతి ఉత్సవాలు 40 సంవత్సరాల నుండి జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ఇట్లాంటి ఉత్సవాలకి మాకు ప్రజాప్రతినిధులు అండదండలు సహకారం ఈ దేవునికి ప్రజలు భక్తి అందరికీ ఈ జయంతి ఉత్సవాలు మంచిగా రోజులనే ఆ దేవుడు వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించగలరు. బైనపల్లి మండలము వరదవెల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న కూర ఉదయ్ కుమార్ మృతి చెందగా తోటి సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరదవెల్లి ప్రభుత్వ పాఠశాలలో గత 2 ఏళ్లుగా ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుండగా ఆదివారం మృతి చెందాడు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, ఉపాధ్యాయులు శివకుమార్, ఆనందరావు, సురేష్ బాబు, రాజశేఖర్, నాయకులు ఈడుగు స్వామి పాల్గొన్నారు. కేసులు కూర ఉదయ్ కుమార్ సార్ గారు మన పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరదవెల్లి మండలం బోయినపల్లి 2018 జూలై మాసంన మన పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయులుగా వారు ట్రాన్స్ఫర్ అయ్యి ఇటు వచ్చి రావడం జరిగింది. ఆ సారు శ్వాస సంబంధమైన ఇబ్బందులతో హైదరాబాద్కు వెళ్ళి ట్రీట్మెంటు తీసుకొని ఊపిరితిత్తులు వేలవడం వల్ల అతనికి అకాల మరణం చెందడం జరిగింది. నిన్నటి తేదీ సాయంత్రం నాడు సాయంత్రం 5 గంటలలోపు ఆయన మరణించడం జరిగింది. వారి ఆత్మకి శాంతి కలగాలని మా పాఠశాల ఉపాధ్యాయుల బృందం తరఫున కోరుచున్నాము. మా గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు అకాల మరణం చనిపోవడం వల్ల ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నాను. చెందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా దళిత మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా అధ్యక్షుడు లింగంపల్లి బాబు మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి మరియు నిరుపేదలకు దళితులకు 2 బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పోంశెట్టి రాకేష్, మేకల కమలాకర్ మరియు నాయకులు పెరుక గంగరాజు, చెర్లపల్లి మహేష్, మేకల జలంధర్, మారుపాక మహేష్, గడికొప్పుల జీవన్, కోరే మహేష్, చంటిస్వామి, తిరుపతి, మారుపాక దేవయ్య, లోకోజీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు 3 ఎకరాల భూమి, నిరుపేదలకు 2 బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఈ రాష్ట్ర సర్కారు ఎలక్షన్ హామీలు ఇచ్చి మాట తప్పి 7 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నాడంటే, నేను తెలంగాణ రాష్ట్రం అధికారం కోసం కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీది, తెలంగాణ కొట్లాడుకున్నాక నేను దీనిలో నేను నౌకరీ
చెప్పరాసిన ఒకరు చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మరి ఆనాడు ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి కేసీఆర్ మాట తప్పడం జరిగింది. రాలేదు. అదేవిధంగా అసైన్మెంట్ చట్టం ఏదైతే ఉందో అసైన్మెంట్ చట్టం ప్రకారం కూడా పట్టాలిచ్చి దళితులకు పట్టాలిచ్చి అద్దులు చూపించినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వము ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆ స్థానిక శాసనసభ్యుడు సుమారు 11 నెలల నుండి ఈ నియోజకవర్గంలో ఈ యొక్క ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి అసమర్థమైనటువంటి శాసనసభ్యుడు. మరి అతన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అసెంబ్లీ ఎమ్మెల్యేకు పదవికి అనర్హుడు ప్రకటించాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రోజున చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మన ఎంపీ గారు గౌరవనీయులు బండి సంజయ్ గారి సూచన మేరకు రాష్ట్రం మొత్తం అందరు తహసీల్దార్లకు మండల కేంద్రాల్లో దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ వినతి పత్రం సమర్పించే కార్యక్రమం ఇది. మరి వాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దళితులను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే కేసీఆర్ గారు చూశారనేది 100% నిజం. అది వీళ్ళు ఎలాగైనా ఈ ఓట్లను ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను మళ్లించుకోవాలనే ఉద్దేశంతో నోటికి ఎంత వస్తే అంత రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిలోని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి వారి గ్రామంలోనే ఇస్తానని మేనిఫెస్టోలో కూడా వారు పెట్టారు. మరి అదేవిధంగా ఇల్లు లేని లేకుండా శిథిలావస్థలో ఇల్లున్న వారు ఎవరైనా దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఈ 2 హామీలు వీటికంటే వీటిని తలదన్నే హామీ ఏది? దళిత ముఖ్యమంత్రి దాన్ని ఎలాగో తుంగల దుక్కేశారు. అభివృద్ధి మంత్రమని అది ఇది ఏదో కథలు చెప్పేసి వారే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయించుకోవడం మనకందరికీ తెలిసిందే. సరే, అది జరిగింది. మరి ఇప్పుడు నిజంగా దళితులకు ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనే ఆలోచన ఉంటే ఇప్పటికెప్పుడో వేస్తుండే. మరి మన మండల నాయకులను కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులను మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో దళితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ టీఆర్ఎస్ జెండా పట్టుకుని ఏ నాయకుడు కనబడ్డా మీరు ప్రశ్నించాలి, మన హక్కు అది. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, దేశంలోని రైతులకు ప్రజలకు అన్ని విధాలుగా సహాయం చేసి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తార్రె మనోహర్, చేలుకుల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, పల్లి గంగాధర్, పడాల శ్రీనివాస్, మాడిశెట్టి అభిలాష్, పుట్టుకపు మహేష్, పుట్టుకపు మహిపాల్ రెడ్డి, గంగం మహేష్, గుగ్గిల వెంకటేశం, గంధం మనోజు, సూర యాదయ్య, ధర్నా మల్లేశం, సన్నీ, గడ్డం జనార్దన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలనను ముగింపు చేసుకొని భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప పార్టీగా పేరుగాంచినటువంటి కాంగ్రెస్ పార్టీ 166 ఏళ్ల చరిత్రలో పేదలకు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు వారి యొక్క జీవన ఉపాధిని గుర్తించి వారికి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని గుర్తింపు చేసి ఈరోజు తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు మనయనే ఒక గొప్ప నినాదంతో కేసీఆర్ పోతుంది. కాబట్టి దానికి ఇవాళ సోనియా గాంధీ దగ్గర అనేక రకాలుగా వారి దగ్గర మాటలు ప్రలోభాలు పెట్టి ఇవాళ తెలంగాణ సాధించిన తెలంగాణ ఇవాళ అనేక రకాల ఇబ్బందులు చేస్తుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఉంటాయని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వివిధ పార్టీలకు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి గొప్ప శుభదినం అని చెప్పుకోవచ్చు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 136వ సంవత్సరం జరుపుకున్న సందర్భంగా ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా తెలంగాణ సాధించి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్ళడానికి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కార్యకర్తలు ఎంతైనా పనిచేయాల్సి ఉంటుంది. ఇవాళ చూస్తుంటే వడ్లు కొనుగోలు కేంద్రం నేటికి వరియతలకు వచ్చినాయి. పాత వడ్లు కూడా కొనే నాదులు లేకుండా అయిపోయాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల సంక్షేమాల కోసం చేస్తున్నటువంటి పార్టీ.
అధికారం కోసం కాదు చేసేది కాంగ్రెస్ పార్టీ. ప్రజల యొక్క మన్ననలు పొందాలి కానీ ప్రజల యొక్క ఆశీస్సుల కోసం మరి ఎంతవరకైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చేసుకుంటూ ముద్రంగిలో ఉదయం మండల కేంద్రంలో స్థానిక నాయకులందరూ కలిసి చేసుకోవడం గొప్ప సంతోషమైన విషయం. జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. రైతు బంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించి 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి 5,000 చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం 7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. I am making the government policy very clear. ఒక్క రూపాయి కూడా తగ్గిస్తాం, రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం, వర్షాకాలం పంటకు కూడా 7,000 కోట్ల రూపాయలు బాధ్యతగా ఇస్తాం. వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుండి రాజన్న దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు అంతరాలయంలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తరించారు. కొండ్రాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇస్తా అన్న దళితులకు 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. హుస్సేన్ సాగర్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని ఇంతవరకు అది కూడా అమలు చేయలేదని దళితులకు ఇచ్చిన హామీలను తీర్చాలని బీజేపీ డిమాండ్ చేసింది. మండల కేంద్రాలలో దళితులకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఎమ్మరావు గారికి వినతి పత్రం ఇవ్వాలని బండి సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎమ్మరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం చేసి గద్దెనెక్కిండు. ఆ ఉద్యమం చేసేటప్పుడు దళితున్నే ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ గారు మరి నేనే చేస్తా ఫస్ట్ ముఖ్యమంత్రి చేస్తా ఒకవేళ నేను మాట తప్పినట్టయితే నా తలనే నరుక్కుంటాన్న మాటలు చెప్పిన కేసీఆర్ గారు మరి ఈరోజు ఆ మాటలు ఎటువైనాయి. ఆ దళితులేమో కానీ అలాంటి కేసీఆర్కు వీళ్ళు వంతపాడుతారు. మరి అలాగనే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు. ఇంతవరకు మన మండల కేంద్రంలో ఎన్ని కుటుంబాలకు ఇచ్చిండు ఆ లెక్క చెప్పాలి. ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వలేదు.
ప్రతి జిల్లాలో కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది. స్టేట్ వైజ్గా కూడా ఇదే వ్యవస్థ ఉంది కాబట్టి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లో ఊసే లేకుండా పోయింది. మరి మీరు మీరు చెప్పిన వాదన ఏదైతే చేసిరో ఏది కూడా అమలు చేస్తలేరు కాబట్టి నెక్స్ట్ రాబోయేది బీజేపీ గవర్నమెంటే కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోవాలి. బీజేపీ మొన్నటికి మొన్న గ్రేటర్ హైదరాబాద్లో 4 సీట్లు ఉండే, 4 సీట్లకి ఇప్పుడు 48 సీట్లు అయినాయి. బిడ్డ మీరు ఎక్కడికి పోతురో అర్థమవుతుంది, ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. దీన్ని అర్థం చేసుకోవాలి. మేము బడుగు బలహీన వర్గాలకు కాకుండా ప్రతి వర్గానికి సపోర్ట్ చేస్తున్న పార్టీ ఒక బీజేపీ పార్టీ అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఈరోజు మరి బండి సంజయ్ అన్న గారి మేరకు కోనరాపేటలో డబుల్ బెడ్రూమ్ గురించి మరియు దళితులకు 3 ఎకరాల భూమి గురించి కోనరాపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ గారు ముందు జాగ్రత్తతోటి అన్ని డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఇంతవరకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళితులపై నిరంకుశ పాలనకు నిదర్శనం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి మాట తప్పడం ఇది మరి అమానుషం. ఇవాళ బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే మన దేశ ప్రథమ పౌరుడు దళితునిగా చూపెట్టింది. నువ్వు హామీలు ఇచ్చిన హామీలు, దళితులకు ఇచ్చిన హామీలు, జనానికి ఇచ్చిన హామీలు అన్నీ తుంగలు తొక్కి నిరంకుశంగా పాలించడం సబబు కాదు. దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కోనరాపేట తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కె తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. కోనరాపేట మండలంలో వట్టిమల్ల గ్రామానికి చెందిన గాజుల నారాయణ సౌదీలో అనారోగ్యంతో ఉండటంతో ఇంటికి రాక కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. దానం పెడతాం. భర్త సౌదీలు ఉన్నాడు, దావకాన్లు ఉన్నాడు, బెడ్డుకి ఆడదా దయచేసి మీరు పంపిర్రి. మాకు గరీబ్ పరిస్థితి, కాలు మొక్త పంచాను, దండం పెడతా. మాకు ఏం లేని వాళ్ళం, దాన్ని దయచేసి. నారాయణ మాత్రం సౌదీలు ఉన్నాడు, వీడికి ఆడది అవుతుంది, మంచం తరగాయండు, మంచం దాకండానే ఉన్నాడు. చేతులు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళు పట్టించుకుంటలేరు. కాళ్ళు మొత్తం మంచులు కేసీఆర్ గారు జర పంపించారు మా మనిషిని. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టౌన్ ఎస్ఐ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలీసు కళా బృందం కూరగాయల మార్కెట్ ప్రాంతంలో కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఈ చలాన్, ట్రాఫిక్ నిబంధనలు, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాలు, దొంగతనాలు, బాల్య వివాహాలు, వివిధ చట్టాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేశారు. కోనరాపేట మండలము ఎక్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు 80 లక్షల పరిపాలనా అనుమతులు మంజూరుకు హామీ ఇచ్చినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీలకు నూతన భవనాల నిర్మాణానికి మంత్రికి జెడ్పీ చైర్మన్ విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు జెడ్పీ చైర్మన్ తెలిపారు. ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కోసం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల పరిహారం, భూముల పరిహారం ఇవ్వడంతో పాటు 18 సంవత్సరాలు నిండిన యువతకు, నిరక్షరాస్యులకు పరిహారం ఇవ్వడానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఇచ్చినటువంటి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం కొరకు అవకాశం కల్పించాలని కోరిన సంకెపల్లి, ఆరేపల్లి గ్రామాలను పూర్తి ముంపు గ్రామాలుగా ప్రకటించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.